ఇప్పుడు ట్విన్స్ ఉన్నారు, తనని చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత వీక్ గా ఉంది, ఎంత అనిమిక్ గా ఉంది అనేది. అన్నప్పుడు కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటిది బ్లడ్ ఎక్కిస్తానని చెప్పి తీసుకొచ్చి ఇంత వెయిట్ చేస్తుంది, ఇప్పటి వరకు కూడా కనీసం పట్టించుకున్న వాళ్ళు లేరు అంటే, అంటే ప్రాణాలు పోయిన తర్వాత పేపర్కి వచ్చిన తర్వాతనే వీళ్ళు జాగ్రత్త పడతాము అని అంటే ఇంకా ఎన్ని ప్రాణాలను తీస్తారు వీళ్ళు? ఎంత దూరం నుండి వచ్చావమ్మా? ఎక్కడ నుండి వచ్చావు? కర్మన్ ఘాట్ నుండి వచ్చావు. ఎన్ని రోజులైంది నువ్వు? 6 రోజులు. 7వ రోజు ఈ రోజు. బుధవారం వచ్చాం. బుధవారం నుండి తిరుగుతూనే ఉన్నారు అంత దూరం నుండి ఎండలో. సో ఒకసారి ఇలాంటి ఇబ్బందులన్నీ మీరు మీడియా వాళ్ళు కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితులలో ఆర్థిక పరిస్థితులు వాళ్లకు సహకరించవు. ట్విన్స్ ఉన్నారు అన్నప్పుడు ఇంకా చాలా జాగ్రత్త పడాలి. 7 రోజుల నుండి ఆ అమ్మాయిని తిప్పుతున్నారు అంటే అటు ఇటు వెళ్ళడం మధ్యలో అమ్మాయికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకోవాలి దానికి? నిన్న మొన్న ఇచ్చిన గ్లూకోజ్ ఆయన ధర్నా అయినాడు, ఆడిచ్చు ఆడిచ్చు ఆయన దగ్గర మీ దగ్గర వెళ్ళిపోవాలి. పవేట్లో పంపిస్తా పోం, గాంధీపేట పోం, నీలపూరికి పోం, ఇలానే కానిపోతే నార్మల్ చేసుకొని ఇంటికి వెళ్తా. నా కాలు ఎరిగింది, ఇంటికాడ ఎవరు తీసుకెళ్లేరు. ఇంటికాడ బుడ్డ పాప బేబీ పాప ఉంది, వాళ్ళు ఇడిచిపెట్టి పిల్లలు తీసుకొని వచ్చినాం. మరి ఎట్లా కావాలి పరిస్థితి? ఎవరిని కావాలో మీకే తెలవాలి, మాకు తెలవాలి. 28 తారీఖు డెలివరీ. ఆమె గురించి జాగ్రత్త వహించకపోతే డాక్టర్లను ఏమనాలి? అసలు ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అసలు ఆ మినిస్టర్ గారి ఆరోగ్య శాఖలో వచ్చినన్ని అవినీతులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, మనం రోజుకొక కేసు పేపర్లో మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాము. అయినా కానీ శ్రద్ధ లేదు అని అంటే వీళ్ళని ఏమనాలి? అసలు 28 అంటే ఇంకా 2 డేసే ఉంది తన కోసం. తను యాక్చువల్గా అనిమిక్గా ఉంది, బ్లడ్ ఎక్కించాలని తెలిసినప్పుడు 10 రోజుల ముందే తనను అబ్జర్వేషన్లోకి తీసుకొని జాగ్రత్త వహించాల్సింది పోయి 7 రోజుల నుండి తిప్పుకుంటున్నారు అంటే ఒక మనిషి ప్రాణం విలువ వీళ్ళకు తెలియదా? పంపిస్తాం, ఇంటికి రిసార్జ్ చేస్తాం, వెళ్ళిపోండి. పంపిస్తాగా.